ఇళ్లందు బొగ్గు బ్లాక్లను సింగరేణికే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జీఎం కార్యాలయం నుండి టీజీపీకేఎస్ కార్మికులు ధర్నాకు దిగారు. సింగరేణి బావులను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వొద్దని కోరుతూ జీఎం జాన్ ఆనంద్ కు వినతి పత్రం ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి విషయంలో వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు. రాష్ట్ర మంత్రులు కేంద్రానికి సహకరిస్తూ పైకి మాత్రం నిరసనలంటూ కార్మికులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మన ఇల్లంద్ ఏరియా జీఎం ఆఫీస్ జనరల్ మేనేజరు జాన్ ఆనంద్ గారికి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ జరుగుతున్న పరిణామాలను చూస్తే మరి ఈనాడు MMDR అనే ఒక చట్టం తీసుకొచ్చి మరి కేంద్ర ప్రభుత్వం మరి కార్మికుల బొగ్గు అణిచివేత కార్యక్రమాన్ని పూనుకున్నది. అలాగే 2015 సంవత్సరంలో మరి MMDR చట్టాన్ని తీసుకొచ్చి మరి ఈరోజు ఈ బొగ్గు బాయిలను ప్రైవేట్ పరం చేద్దామని ఒక తతంగం మొదలుపెట్టింది. మరి దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంగా మా టీపీజీ కేసు బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి నిరసన కార్యక్రమాలు గత 3-4 నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే మరి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి వేలంపాట వేయనని చెప్పి మరి కిషన్ రెడ్డి గారితో అలాయి బలాయి తీసుకోవడం నిజంగా ఇది చాలా శోచనీయం. తెలంగాణలో ఉన్నటువంటి ఏకైక అతిపెద్ద పబ్లిక్ రంగ సంస్థ ఏదైతే ఉందో సింగరేణి కాలనీస్ను ప్రైవేట్ పరం చేసే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు పోతున్న దశలో సింగరేణి స్వచ్ఛందంగా బలవంతం చేస్తూ సింగరేణిని కూడా వేలంపాటలో పాల్గొని బొగ్గు బ్లాక్లు తీసుకోవాలని చెప్పి ఒత్తిడి చేస్తూ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వంద్వ విధానాలు అవలంబిస్తుంది. దీన్ని వ్యతిరేకిస్తూ గత 15-20 రోజులుగా మా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పక్షాన వివిధ రూపాల్లో ఆందోళన చేయడం జరుగుతుంది. అందులో అందరు భాగంగా ఈరోజు జనరల్ మేనేజర్ గారి కార్యాలయం వెళ్లేందు ముందు ధర్నా చేసి వారికి ఒక మెమోరాండం ఇవ్వటం జరిగింది. సింగరేణి కాంగ్రెస్ దాదాపు 50-60 వేల మంది ప్రత్యక్షంగా లక్షలాది కుటుంబాలు సింగరేణి మీద జీవనం సాగిస్తున్న విషయం మనకు తెలిసింది. దక్షిణ భారతదేశానికే కాక యావత్ భారతదేశానికి వెలుగులు గత 100 సంవత్సరాలుగా విరజిమ్మే విధంగా బొగ్గు ఉత్పత్తి చేస్తూ కొన్ని లక్షలాది మంది కుటుంబాలకు జీవనోపాధిస్తున్నటువంటి సింగరేణిని ప్రైవేటైజేషన్ చేస్తూ మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం భారత రాష్ట్ర సమితిగా. ఇది తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ స్ఫూర్తితో దీన్ని కూడా మేమందరం మిగతా అన్ని పార్టీలను కలుపుకొని ఖచ్చితంగా ఇది సింగరేణికి డైరెక్ట్గా బొగ్గు బ్లాక్లు కేటాయించే విధంగా మేము మా ప్రయత్నం చేస్తాం.